మనం ఇప్పుడు బచ్చలాకు పచ్చడి చేసుకుందాం. ఇదిగో బచ్చలాకు తీసుకున్నాను. ఇది ఏం చేయాలంటే చక్కగా రెమ్మలు వచ్చేసి ఎమ్మెలాగా రెమ్మలు వచ్చేసి కాడలు తీసేయాలి. ఇటు పట్టరా ప్లేట్, ఇటు పట్టరా. ఇది కొద్దిగా నూనె వేసుకో దాంట్లో. అందులో ఎండుమిరపకాయలు, శనగపప్పు, చింతపండు. ఇప్పుడు ఈ బచ్చలాకు కూడా అందులో వేసి కాస్త ఉప్పు వేసేనైనా. అది ఆకంతా వేగదాకా వేయలే. వెళ్ళి చక్కగా పచ్చడి రూపుకి వచ్చేసేపు పచ్చడి చక్కగా వేయించావు కదా బాగా. పచ్చడి రెడీ అయిపోయినట్టు ఇంకేం అక్కర్లేదు. ఓకే, తర్వాత వేయక్కర్లేదు బౌల్లో. ఈ దాంట్లో ఉంది పచ్చడి. ముందుగా కడాయి పెట్టుకుని నూనె, ఎండుమిరపకాయలు, శనగపప్పు, చింతపండు వేసి కొద్దిగా వేయించి బచ్చలాకు ఉప్పు వేసి బాగా వేయించి రుబ్బుకుంటే బచ్చలాకు పచ్చడి సిద్ధం.